హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టేస్ ఫుడ్. ఫ్రెండ్స్, ఇవాళ థమ్స్ అప్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 1/2 kg చికెన్ లో కొంచెం పెప్పర్ పౌడర్, అట్లాగే 1 tablespoon సాల్ట్, 1 tablespoon కారం, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon కొబ్బరి పౌడర్. ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న చికెన్ ని 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ని నూనెలో లైట్ గా ఫ్రై అయ్యేలాగా, గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత 3 tablespoon ఆయిల్ ఫ్రై కిందలో వేసుకోవాలండి. అవసరాన్ని బట్టి కొంచెం ఆయిల్ కంటెంట్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. చికెన్ అనేసరికి ఎట్లా అయినా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కాబట్టి మీ అవసరాన్ని బట్టి కొంచెం ఆయిల్ 1 point పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి. గైస్, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలను ఒక ప్లేట్ లో తీసుకొని ఇదే కడాయిలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 1/2 tablespoon కొరియాండర్ పౌడర్, 1/2 tablespoon కుమిన్ పౌడర్, టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం. ఇంకా జాగ్రత్తగా కలుపుకోవాలండి, పీసెస్ అనేది విడిపోకుండా. 1 tablespoon సోయా సాస్, 1 glass థమ్స్అప్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. సో గైస్, థమ్స్అప్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చూడండి, కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే అసలు భలే ఉంటుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గైస్, థమ్స్అప్ చికెన్ రెడీ అయిపోయిందండి. గైస్, ఇందులో స్పైసెస్ తక్కువ వేసుకుంటే ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుందండి. అదే కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకున్నట్టయితే రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.